కోవిడ్ లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో సామాన్య ప్రజలు తినడానికే బాధపడి అంటే ఎలాగ మూడు పొట్ల భోజనం చేయాలి అనుకున్న విపత్కరమైన సిచ్యుయేషన్స్ లో ఒక సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంది అంటే ముందు చూస్తే గోయ వెనక చూస్తే నుయిలా ఉంది ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే కోవిడ్ లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో బయటికి వెళ్ళి పనులు చేసుకొని నాలుగు డబ్బులు సంపాదించుకొని బిడ్డలకి మూడు పొట్ల భోజనం పెడదాము అన్న పరిస్థితి కూడా కనిపించట్లేదు పోను ఉన్నదానంతో ఏదైనా సర్దుకుందామా అని వెనక్కి తిరిగి చూస్తే ప్రభుత్వం పెంచిన ధరల వల్ల ఈరోజు సామాన్య ప్రజలు మధ్యతరగతి కుటుంబాలు ఇంట్లో పస్తులుండే పరిస్థితి కనిపిస్తుంది ఇవన్నీ కూడా ఏదో ఎక్కడో జరుగుతున్నాయి ఎక్కడెక్కడో జరుగుతున్నాయి ఏదో పేపర్లో చదువుతున్నాం అనేది కాకుండా మన చుట్టుపక్కల మన ప్రభుత్వంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈరోజు ధరలు ఎంత దారుణంగా పెంచేసిందంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే జగనన్న ధరల పెరుగుదల పథకం అనుకోవాలి ఎందుకంటే ఆయన మాట్లాడితే అన్ని పథకాలకి జగనన్న 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 ఆయన జేబులో తీసేదో ఖర్చు పెడుతున్నట్టుగా మాట్లాడతాడు కదా నేను అలాగే చెప్తున్నా ఇది జగనన్న ధరల పెరుగుదల పథకం ఏమైనా కొత్తగా ప్రవేశపెట్టారా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు నవరత్నాల్లో భాగంగా లేకపోతే అభివృద్ధిలో భాగంగా ఈరోజు ఏమైనా ప్రవేశపెట్టారా అని అడుగుతున్నాను